బురద 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 ఎటు చూసినా ఒండ్రు చెత్తా చెదానం దుర్వాసన ఒక కష్టం తర్వాత ఒక కష్టం విజయవాడ ఖమ్మం ముంపు ప్రాంతాల్లో ఎటు చూసినా ఇదే అవస్థ విజయవాడలో పేరుకుపోయిన బురదను అగ్నిమాపక యంత్రాలు సిబ్బంది క్లీన్ చేస్తున్నారు విజయవాడ వన్ టౌన్ అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో శుభ్రం చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి వందకు పైగా పెద్ద ఫైర్ ఇంజన్లు పది చిన్న ఫైర్ ఇంజన్లు నూట పది పోర్టబుల్ పంపులతో నీళ్లు కొడుతున్నారు ప్రతి డివిజన్కు ఒక ఫైర్ ఇంజన్ను కేటాయించారు ఒక్కో ఇంటిని శుభ్రం చేసేందుకు దాదాపు ఇరవై నిమిషాలు పడుతుంది ప్రతి అగ్నిమాపక వాహనానికి పన్నెండు మంది ఉన్నారు వారితో పాటు ఓ వైద్య బృందాన్ని చేశారు ఇళ్లను శుభ్రం చేసిన అనంతరం వైద్య బృందం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు డ్రోన్ల ద్వారా కూడా బ్లీచింగ్ లిక్విడ్ స్ప్రే చేస్తున్నారు అవసరమైన చోట సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విజయవాడలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి విజయవాడ హెడ్ వాటర్ వర్క్స్ నీటిని సరఫరా చేస్తున్నాయి ఒక్కో లారీకి ఎనిమిది వేల లీటర్లను ట్రాక్టర్ల ద్వారా నాలుగు వేల లీటర్ల నీటిని వీధుల్లోకి పంపిస్తున్నారు ప్రస్తుతం రెండు వందల వరకు ట్యాంకర్లు ఐదు వందల ట్రిప్పుల్లో నీటిని సరఫరా చేస్తున్నారు ముంపు ప్రాంతాల్లో బురదతో పాటు పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది దాన్ని తొలగించేందుకు ప్రొక్లైనర్లు టిప్పర్లను రప్పించారు ఇటు ఖమ్మంలో పలు కాలనీల్లో బురద ఇంకా వదలలేదు కడిగి కడిగి విసిగొస్తుందని చెబుతున్నారు బాధితులు బురద అంటని ప్లేస్ అంటూ లేదు చివరికి ఇంటి పైకప్పుకు కూడా మరకలు కనిపిస్తున్నాయి టీవీ కూలర్ ఫ్రిడ్జ్ ల్యాప్టాప్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి మోతీనగర్ బొక్కలగడ్డ వెంకటేశ్వర కాలనీ సారథీనగర్ కరుణగిరి పోలేపల్లి మారుతీనగర్ ఏరియాల్లోని ఇళ్లలో బురదను ఎలా తొలగించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు డ్రైనేజీ ఒండ్రులా వచ్చి ఇళ్లల్లోకి వచ్చి చేరడంతో దుర్వాసన తోడైంది జనం నానా యాతన పడుతున్నారు గుర్రపుడెక్క పిచ్చి మొక్కలు ఇళ్ల పరిసరాల్లో పేరుకుపోయి కంపు కొడుతున్నాయి పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లపై పేరుకుపోయిన బురద ఒండ్రును తొలగిస్తున్నారు వరంగల్ నల్గొండ సూర్యాపేట నుంచి పారిశుద్ధ్య కార్మికులను వైద్య సిబ్బందిని ఖమ్మానికి రప్పించారు ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడానికి కనీసం పది రోజులైనా పడుతుందని చెబుతున్నారు మరోవైపు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ట్రాక్టర్లు ఇతర వాహనాల ద్వారా ఆహార పొట్లాలు వాటర్ బాటిళ్లను అందిస్తున్నారు వైద్య ఆయుష్ విభాగం మందులు పంపిణీ చేస్తుంది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార రైతు బజార్లను ఏర్పాటు చేసి వరద బాధితులకు తక్కువ ధరకే కూరగాయలు అందజేస్తున్నారు